हेलो मै डियर किरेश रिव्यूलर्स वेलकम बैक टू अवर चैनल किरेश गेमिंग गाइस वीडियो एंटे विचित्रमैन ऐडीस अयिते चूडबोतुन्नाम निजंगा नव्वुकुंटारु असलु वाळ्ळु एंदुकु आडुतुन्नारु इप्पुडु आडुतुन्नारु एंदुकु आडुतुन्नारु कूडा तेलियदु विचित्रंगा भले मजाका उंटुंदि निजंगा चाला रेर ऐडीस अदि कूडा चूद्दाम फस्ट ऐडी वच्चेसि टेस्ट चेद्दाम रंडि नेनैते इक्कडे कापी चेसि पेट्टुकुन्नानु अन्नमाट అంటే ఎందుకు ఇలా టైం వేస్ట్ అని. కానీ ఫస్ట్ ఐడియాలో ఏం విచిత్రం ఉందో చెప్తాను ఒక్క నిమిషం. నేమ్ వచ్చేసి టెక్నికల్ ఓకే అంట. ఓకే ఐడి వచ్చేసి 1155935643. గైస్ ఐడి చూడండి, ఇక్కడ సీజన్ 1 ఎలిట్ పాస్ చేస్తున్నాడు, సీజన్ 2 ఎలిట్ పాస్ చేస్తున్నాడు. ఇక్కడ సీజన్ 2 వచ్చేసి మామూలుగా ఎలిట్ పాస్ చేయకుండా మామూలుగా ఫ్రీ వస్తాయి కదా బండిల్స్ డ్రెస్సెస్, అది వేసుకొని ఉన్నాడు ఎలిట్ పాస్లో చూడండి. సీజన్ 1 అంటే మినిమం సీజన్ 1 2 2 కూడా ఉంటే 2 ఉండకపోవచ్చు, సీజన్ 1 కంపల్సరీగా ఉంటుంది. దాని ఐడి కాస్ట్ అయితే ఇప్పుడు ఆడట్లేదు వీడు, ఆడకుండా గేమ్ని అయితే వదిలేస్తున్నాడు అబ్బా. దీని ఐడి కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుంది ఇప్పుడైతే? మినిమం ఒక 10,000, సీజన్ 1 కాబట్టి మినిమం 10,000 తీసుకునే రేంజ్లో ఉన్నారు ఇప్పుడైతే. సీజన్ 1 ఉన్నా కానీ మిగతా అది లెవెల్ చూడండి, 44 లెవెల్ మేమేం పుష్ చేసుకోవడం అనేవాళ్ళు ఉన్నారు. ఇందులో గైస్ నాకు ఏం విచిత్రం అనిపించిందంటే, వీడు చూడండి లెవెల్ 44 వరకు పుష్ చేస్తున్నాడు కానీ ఒక్క లైక్ లేదు గైస్. ఒక్క లైక్ లేకపోవడం ఎంత విచిత్రం అంటే చూడండి, 44 లెవెల్ ఎన్ని గేమ్స్ ఆడున్నారు చూడండి, 323, 981 అండ్ 121. ఈ 100 ఎక్కడ వేస్తే అక్కడ ఒక 1,500 గేమ్స్లో ఓన్లీ ఒక్క లైక్ రాలేదు. నిజంగా నాకు భలే థ్రిల్లింగ్ అని ఆశ్చర్యపోయా. ఒక్క లైక్ ఎవడ కొట్టాడు అబ్బా? కాసేపు ట్రైనింగ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈజీగా, సరే అప్పుడు ట్రైనింగ్ ఉందో లేదో లేదనుకుంటా సీజన్ 1 2లో, అయినా కానీ ఇన్ని మ్యాచ్లో ఒక్కడికి ఒకే ఒక్కడికైనా లైక్ కొట్టాలనిపించలేదు ఈ ఐడి కానీ. సరే గేమ్ ప్లే మామూలుగా గేమ్ కూడా బాగా ఆడున్నాడు అబ్బా, 300 గేమ్స్కి 600 కిల్స్ డబుల్ కిల్స్ చేస్తున్నాడు చూడండి, 900కి 1600 డబుల్, ఆల్మోస్ట్ డబల్, 80% డబల్ చూడండి, 127కి 337. అన్ని గేమ్స్ ఆడి కూడా ఒక్క లైక్ కొట్టలేదబ్బా. నిజంగా నాకు భలే నవ్వు వచ్చింది. ఒక్క లైక్ 44 లెవెల్ ఎన్ని గేమ్స్ ఆడున్నాడు, 44 లెవెల్కి వచ్చాడు ఒక్క లైక్ ఇంకా రాలేదంటే దిస్ ఇస్ గ్రేట్, ఇంకా నిజంగా గ్రేట్. ఆయన సీజన్ 1 బండి లేకుండా ఇంకా వదిలేస్తున్నాడు పాపం. అది ఎలా పోయిందో, పోగొట్టుకున్నాడో, లేకపోతే ఇప్పుడు కూడా ఉందో ఆయన గేమ్ ఓపెన్ చేయలేదు ఇంట్రెస్ట్ కొద్ది వదిలేసాడేమో. అయినా ఫ్రీ ఫైర్ వచ్చినప్పుడే మనీ పెట్టాడంటే వీడు చాలా గ్రేట్. అంటే మనీ పెట్టున్నాడు వీడియో చూస్తూ, అప్పుడు డైమండ్స్ వచ్చాయి కదా, అలా ఎలిట్ పాస్ చేస్తున్నాడు అనుకుంటున్నా. ఓకే మొత్తానికి అయితే ఒక్క లైక్ లేదు, ఇది చాలా మిస్టీరియస్ ప్యాటర్న్ అన్నమాట. ఓకే సెకండ్ ఐడిలోకి వెళ్ళిపోదాం. సెకండ్ ఐడి వచ్చేసి చూడండి గైస్, అమ్మ బాబోయ్ హైయెస్ట్ లెవెల్ ఇన్ ఫ్రీ ఫైర్ అనొచ్చు. ఫ్రీ ఫైర్లో అనడం కంటే చూడండి 100 లెవెల్. ఓకే చూడండి గైస్, వాడైతే గేమ్ ఆడట్లేదు 30 డేస్ ఎగో, అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు వదిలేసి ఉంటాడు గేమ్ని. మనకి ఎప్పుడు వదిలేసినా 30 డేస్ ఎగో అనే చూపిస్తుంది, అది 1 ఇయర్ కానీ 2 ఇయర్ కానీ. ఇక్కడ చూడండి నేమ్ వచ్చేసి బిబి ఏంటి బ్రో, లెవెల్ వచ్చేసి 100 కానీ అది మన సర్వర్ది కాదు గైస్, మన సర్వర్ది కాదు చూడండి, ఇన్స్పైర్ చేస్తుంటే రావట్లా. నిజంగా మన సర్వర్ దయ ఉంటే బాగుండేది. 100 లెవెల్ నిజంగా 100 లెవెల్ ఉందా, లేకపోతే అదేమన్నా హ్యాకింగ్తో ఒకేసారి వెళ్ళిపోయాడు, అంత లెవెల్ కూడా హ్యాకింగ్ ఉంటుందా? ఇది చాలా మిస్టీరియస్, నిజంగా చాలా మిస్టీరియస్. 100 లెవెల్ ఇది నా ఫస్ట్ టైం అనుకుంటా 100 లెవెల్ అన్నీ ఇలా చూడటం, వాడి ఐడి తెలుసుకోవడం. ఓకే ఇప్పుడు థర్డ్ ఐడిలోకి వచ్చేద్దాం, దాన్ని ఇప్పుడు మనం చూడడానికి రావట్లా. సరే థర్డ్ ఐడి ఎలా ఉందో చూసేద్దాం రండి. నిజంగా ఒక్కో ఐడి అనేది ఎక్కడో ఫిఫ్త్ ఐడి చూస్తే ఇంకా భలే విచిత్రంగా ఉంటుంది చూడండి. థర్డ్ ఐడి వచ్చేసి బాబయ్యగా జీరో సెవెన్. గైస్ నిజంగా వీడు ఏ గిల్డ్లో ఉన్నాడు? సరే వీడిదే గిల్డ్, గిల్డ్ వన్ కూడా ఇతనే చూడండి. 64 లెవెల్, 6700 లైక్స్, ఓపిగా ఆడున్నాడు వీడైతే నిజంగా చాలా. 6000 లైక్స్ అది కూడా చూడండి, రీసెంట్గానే ఓపెన్ చేస్తున్నాడు. గత 1 2 3 4 5 కదా ఇది, ఎన్నోది గత 6 మంత్స్ బ్యాక్ అంతే అనుకున్నా, సిక్స్ మంత్స్ కదబ్బా, ఎయిట్ మంత్స్ బ్యాక్ నుంచి ఆడుతున్నాడు. క్రిమినల్ వచ్చి మినిమం 1.5 ఇయర్ అవుతుంది, అయినా ఇక్కడ చూడండి వాడేం రాలా ఐడి. ఇక్కడ సీజన్ 1 అయితే వచ్చేసింది, ఇక్కడ ఏం లేవు మళ్ళీ బ్యాచ్ చేసి సీజన్ 1లో ఒకటన్నా కలెక్ట్ చేస్తుంటాడు కదా. కానీ సీజన్ ఐడి వచ్చేసి సీజన్ 1 ఐడి ఇది
చూసారా ఇందులో మిస్టీరియస్గా ఉంది కానీ వాడు ఎలిట్ పాస్ చేయకుండా క్లాంప్స్ చేయకుండా అంటే ఒక్కడు కూడా తీసుకోకుండా బ్యాడ్జెస్ అనేవి సీజన్ ఒకటి నుంచి ఆడుతున్నాడు. కానీ ఎలిట్ పాస్ చేసింది మాత్రం అంటే అసలు బ్యాడ్జెస్ తీసుకున్నది కూడా రీసెంట్గా 8 మంత్స్ బ్యాక్ నుండి, అది కూడా వరుసగా 3 తీసుకున్నాడు. ఇది మొన్నటి అనుకుంటా, అంతేగా కాదు అంతకుముందు మంత్ కూడా ఉంది. ఇక్కడ వరకు ఈ రెండు పక్కన మళ్ళీ తీలా, ఇప్పుడు ఆడలా, 3 వచ్చినప్పుడు ఆడుతున్నాడు. ఈ M10 14 కూడా రీసెంట్గా 1 మంత్ బ్యాక్ వచ్చింది, వాడు అది కూడా తీసేస్తున్నాడు. ఓపీ నిజంగా ఓపీ సీజన్ 1 ప్లేయర్. అండ్ చూడండి, సీజన్ 1 ప్లేయర్ అప్పటి నుంచి గేమ్ ఆడకుండా ఆడినా కూడా ఆడున్నాడు. కానీ అక్కడ బ్యాడ్జెస్ అనేది ఉంటుంది కదా, ఒక్క బ్యాడ్జ్ కూడా తీసుకోకుండా అందులో క్రిమినల్ తీసేసుకున్నాడు. నిజంగా ఇంకో ప్లేట్లో వచ్చిన క్రిమినల్ తీసాడంటే అప్పుడు మనీ పెట్టాడు. కానీ బ్యాడ్జెస్ ఎందుకు ఒక్కడు కూడా కలర్ చేయలేదు. నిజంగా ఒక్కటన్నా మన పొరపాటున ఇక్కడ చూడండి, మనకి ఇలా ఉంటుంది కదా, ఇలా అనేస్తాం, ఇలా నొక్కేస్తాం కదా, ఎల్లో పడితే అంతే అని. ఇప్పుడైతే రావు కదా ఇది ఎలిట్ పాస్ చేయాలి, అప్పుడు అలా కాదు కదా, ఫస్ట్ అయితే వచ్చింది కదా, అవి ఒక్కడు కూడా తీసుకోవాలని నిజంగా అది చాలా మిస్టీరియస్. ఇక్కడ 4th వచ్చేసి చూసేద్దారండి, 4th ఐడి బ్రో ఇది. ప్లేస్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. మ్యారీమామ్ 2021 చూడండి గైస్, మ్యారీమామ్ 2021 అంట చూద్దాం గైస్. ఇక్కడ చూడండి 54 లెవెల్, 422 లైక్స్, గిల్డ్ వచ్చేసి ఇంకా వీడు మ్యారీమామ్ 2021 సేమ్ ఏందయ్యా, ఒకే నేమ్ పెట్టుకుని ఉన్నారు వీళ్ళు. ఓకే గేమ్స్ కూడా బాగానే ఆడున్నాడు చూడండి, 400 గేమ్స్కి 1600 కిల్స్, 3000 కిల్స్ అంటే 3000 లా కొట్టారు వాళ్ళని మ్యాచ్కు, 3 కిల్స్ వేసుకున్నాలా. అండ్ స్క్వాడ్లో 1700కి 5000, నిజంగా ఓపీగా ఆడున్నాడు గేమ్స్. ఇక్కడ చూడండి గైస్, లెజెండ్స్ నెవర్ డై అంట, అంటే లెజెండ్స్ నెవర్ డై, సరే లెజెండ్స్ నెవర్ డై అంటే సరే చూద్దాం, కానీ అది నాకు అర్థం చనిపోరు అంటే ఓకే, లెజెండ్స్ అంటే దాన్ని తెలియలే మీనింగ్ నాకు తెలియట్లేదు. ఓకే గైస్, ఇందులో మిస్టీరియస్ ఏముందంటే చూడండి, వీడు సీజన్ 1 ఎలిట్ పాస్ చేస్తున్నాడు, సీజన్ 2 ఎలిట్ పాస్ చేస్తున్నాడు. చూడండి ఇది హిప్ హాప్ ప్యాంట్ అన్నమాట, ఇది హెడ్ వచ్చేసి సీజన్ 1 హెడ్, వీడు సీజన్ 1 సీజన్ 2 ఫస్ట్ గేమ్ ఓపెన్ చేసినప్పుడే మనీ పెట్టున్నాడు బాగానే. ఇది వచ్చేసి అయితే వీడియో చూసి ఎలాగో ఎలిట్ పాస్ చేస్తున్నాడు. ఇంకా అప్పటి నుండి చూడండి ఏం బ్యాచెస్ అయ్యేది, ఏం బ్యాచెస్ కలెక్ట్ చేయడం చూడండి. అసలు ఇప్పుడు కూడా ఈ మంత్ కూడా 3 బ్యాచెస్ కలెక్ట్ చేస్తున్నాడు. వీడు గేమ్ ఆడట్లేదా, 3 వచ్చినప్పుడు ఆడుతున్నాడా లేదా, నిజంగా ఇది చాలా దారుణం బ్రో. మరి సీజన్ 1 సీజన్ 2 ఎలిట్ పాస్ ఉన్నవాడు మన మినిమం మీకుంటే వాడు ఇప్పటికీ తెలుసు, ఇప్పుడు కూడా ఆడుతూనే ఉన్నాడు చూడండి. ఈ మంత్ 3 బ్యాచెస్ కలెక్ట్ చేస్తున్నాడు, ఇప్పటికి ఆడుతూనే ఉన్నాడు. కానీ ఇక్కడ బ్యాచెస్ ఎలిట్ పాస్ చేయడం వేరే సంగతి, వాడు మనీ పెట్టడేమో అనుకుందాం. కానీ చూడండి ఒక్క బ్యాచ్కి అంటే మినిమం 100 బ్యాచెస్ కలెక్ట్ చేయలే వీడు, 91 దాకా వెళ్ళున్నాడు కానీ 100 బ్యాచెస్ కలెక్ట్ చేయలే. నిజంగా దిస్ ఈజ్ టూ మచ్ రెటిక్యులస్ అమేజింగ్ జింగ్జింగ్, నిజంగా ఆశ్చర్యంగా ఉంది బ్రో. నేను 100 బ్యాచెస్ అన్న కలెక్ట్ చేస్తాడు కదా, గేమ్స్ అయితే బాగానే ఆడున్నాడు, అంటే తక్కువలేండి మనమే చూసుకుంటే చాలా తక్కువలేండి. అమ్మ బాబు 40,000కి వెళ్ళిపోయింది, ఎందుకు ఇలా కంపేర్ చేసుకోవడం. నిజంగా 100 బ్యాచెస్ కలెక్ట్ చేయలేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా, నీకు ఇంత అసలు హిప్ హాప్ సీజన్ 2 ఉంది, ఐడియా అన్న ఇవి మేమన్నా ఆడుకుంటామన్నా వాళ్ళ ఫ్రెండ్స్ అంటా అంటారు కదా చూసిన వాళ్ళు. ఓకే ఇంకెందుకు లేట్, ఎలాగో అలా చేసుకుందాం అనుకుని. కానీ ఆయన గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా దేని మీద బాగా ఇంట్రెస్ట్ పెడుతున్నాడు. ఇంకా గైస్ 5th ఐడి చూడండి గైస్, నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నిజంగా చెప్తున్నా కదా, ఇక్కడ ఐడి సెట్ చేస్తుంటే నాకు రావట్లేదు చూడండి, సెర్చ్ చేస్తున్నాను కానీ ఇది మన ఇండియన్ ఐడి, లేకపోతే ఇండియన్ ఐడి కాకపోతే ఇక్కడ ఏమీ రావు, ఈ స్క్రీన్స్ అనేవి ఆఫ్ అయిపోద్ది. కానీ ఇది మన ఇండియన్ ఐడియే, కానీ నాకు మాత్రం రావట్లే. మిగతా మా ఫ్రెండ్స్ దాంట్లోకి వెళ్ళి కొడుతుంటే ఐడి వస్తుంది మళ్ళీ, అది చూపించాలని లాస్ట్ 5th లో పెట్టాను అన్నమాట. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది ఇది నాకైతే, మిగతా అందరి దాంట్లో వస్తుంది నా దాంట్లో ఎందుకు రావట్లేదు అనుకున్నా. నిజంగా ఒక 3 ఆర్ 4 డేస్ ఆలోచించాను ఎందుకు రావట్లేదు అబ్బా నాకి, అంటే 3 డేస్ బ్యాకే ఈ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఈ ఐడి వల్ల లేట్ అయిపోయింది. ఆలోచించాను అవి ఆలోచించాను, ఒకరోజు నైట్ కూడా తినలా నేను, నిజంగా ఎందుకు నాకే ఎందుకు రావట్లేదు అబ్బా అని బాగా పరిశీలంగా లోపలికి వెళ్ళి చూస్తే చివరికి ఇది నా ఐడియా అనే తెలిసింది గైస్. ఇంకోసారి నా ఐడియా అనే తెలిసింది గైస్.
నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చివరికి ఇది మొత్తానికైతే మన ఐడి అనేది మీ ఐడి కూడా మీరు వెళ్ళి అక్కడ క్యాట్ ఫ్రెండ్లో చేసి చేసుకుంటే మీ ఐడి కూడా మీకు కనబడదు అన్నమాట. ఓకే గైస్, యూ ఎంజాయ్ దిస్ వీడియో, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్, లవ్ యూ అండ్ బై బై. ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి, కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. గైస్, జై శ్రీరామ్ అండ్ బై బై. బీజియం బోర్డు, బీజియం బోర్డు, టాన్ 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 టాన్.